హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాకింగ్ చేయడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే వాకింగ్ చేయడం వల్ల సన్నబడడం బాడీ ఫిట్గా ఉంటుంది అంతే కదా పెద్ద ఉపయోగం ఏముంటుంది అని అనుకుంటారు పైగా సన్నగా ఉన్నవారికి వాకింగ్ అక్కర్లేదని కూడా అనుకుంటారు కానీ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అవి ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజుల్లో ఉన్నటువంటి బిజీ లైఫ్లో అందరూ చాలా తక్కువగా నడుస్తూ ఉంటాం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెంటనే బైక్ లేదా కార్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం టైం సేవ్ అవుతుంది కదా అని అనుకుంటాం అలాగే మెట్లు ఎక్కడానికి బదులుగా లిఫ్ట్ ఎక్సలేటర్ వాడుతూ ఉంటాం కానీ ప్రకృతి నియమం ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మనుషులు ఎక్కువగా కాళ్ళపైనే ఆధారపడాలి అలా కాకుండా ఎప్పుడైతే నడవడం తగ్గిస్తారో అప్పుడు ఎన్నో అనారోగ్యాలకి గురి అవుతారు ఇప్పుడు చాలా మంది ఒబిసిటీ ప్రాబ్లంతో అలాగే డయాబెటీస్ ప్రాబ్లంతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గుండె సమస్యలతో కూడా ఎంతో మంది బాధపడుతున్నారు ఇలా అన్ని సమస్యలకి మూలం శరీరానికి నడక అనేది లేకపోవడం ఇన్ని సమస్యలకి ఒక్కటే పరిష్కారం రోజుకి ఒక గంట నడక వ్యాయామం ఉండడం ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి బైక్ ఆర్ కార్ ఆర్ పెట్రోల్ తో నడిచేది ఏదైనా ఉంటే అందులో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాం అక్కడ ఉన్న వ్యక్తి పెట్రోల్ కు బదులు డీజిల్ పోస్తే మీరు ఊరుకుంటారా చెడామేడా తిట్టేస్తారు కార్ గురించి అంత శ్రద్ధ తీసుకునేవారు మరి మీ ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాలి మన ఆరోగ్యాన్ని కాపాడి మన శరీరం కోసం రోజుకి ఒక గంట నడవలేము అసలు మన శరీరం కోసం రోజుకి ఎంత సమయం నడుస్తున్నా మనం నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గుండె సమస్యల నుంచి బయటపడవచ్చు అవును నడవడం వలన గుండె సక్రమంగా పనిచేస్తుంది అతి చిన్నదైనటువంటి గుండె మన శరీరం మొత్తానికి రక్త ప్రసరణ చేస్తుంది రోజుకి ఒక గంట నడిచినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది వలన గుండె అనేది సక్రమంగా పనిచేస్తుంది అలా పనిచేయడం వల్ల గుండె జబ్బులు గుండె నొప్పి వంటివి దరిదాపులకి కూడా రావు అదేవిధంగా ఒబిసిటీ అధిక బరువుతో బాధపడేవారు ఖచ్చితంగా ప్రతిరోజు వాకింగ్ చేయాలి రోజుకి రెండు కిలోమీటర్లు అయినా వాకింగ్ చేయాలి లేదా ఒక గంట అయినా నడవాలి ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా నడిచినట్లయితే ఖచ్చితంగా సన్నబడతారు అదేవిధంగా అధిక బరువు ఒబిసిటీ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోగలుగుతారు నడవడం వల్ల మనం మన ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఉండే బిజీ లైఫ్లో చాలామంది ఒత్తిడి వల్ల ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి రోజుకి ఒక గంట నడవడం వల్ల శరీరంలో ఉండే రక్త ప్రసరణ బాగా జరిగి ఆ ఒత్తిడిని పెంచే హార్మోన్ల శాతం చాలా వాటికి తగ్గిపోతుంది మనం వాకింగ్ చేసేటప్పుడు మన కుటుంబ సభ్యులను కానీ మన స్నేహితులను కానీ వెంట తీసుకొని వెళ్ళాలి వారితో మాట్లాడుతూ వాకింగ్ చేయాలి లేదా నచ్చిన పాటలు వింటూ కూడా వాకింగ్ చేయవచ్చు దీనివలన మీరు ఒత్తిడిని తొందరగా దూరం చేసుకోగలుగుతారు అలాగే ముఖ్యంగా వాకింగ్ చేయడం వల్ల మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది అందుకే పిల్లలు పెద్దలు అందరూ కూడా వాకింగ్ చేయాలి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా కూడా వాకింగ్ అనేది సహాయం చేస్తుంది ఇలా రోజుకి ఒక గంట నడవడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంచుకోగలుగుతాము ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది మన మానవ శరీరం దానిని ఎలాంటి రోగాల బారిన పడకుండా చూసుకోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి చిన్నపాటి చిట్కాలను పాటించి అనారోగ్యం దరిచేరకుండా కాపాడుకోవాలి ఇలా కేవలం నడక ద్వారా మన ఆరోగ్యాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా రోజుకి ఒక గంట సేపు నడిచి అనారోగ్యాన్ని దగ్గరికి రానివ్వకుండా చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి